పంచాయతీల్లో 20 పంచాయతీలు నచ్చారు. మా వీరవాసరం మండలంలో అవుట్ ఆఫ్ 14 పంచాయతీలు ఉంటే 8 పంచాయతీలు నచ్చారు. సో ప్రజలు కలిసిపోయారు. సో కాబట్టి నాయకులు కలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తినబోతు రోజులు ఒక గంటలో డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రానేమనో అన్న మాట పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా చెప్తారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో కలుసున్న పార్టీగా అంటే ఇప్పుడు మా భానుప్రకాష్ అన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారే చొరవ తీసుకుని రాజుగారు ఇంకొక మాట చెప్పండి. అంటే ఏపీలో ఇంకొక టాక్ కూడా ఉంది, బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో, లేదా బీజేపీ ఎవరితోనైతే పొత్తు పెట్టుకుంటుందో, బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఆ ప్రభావం పొత్తు పెట్టుకున్న పార్టీ మీద కూడా పడి నష్టం జరుగుతుంది అని అది గ్రహించే వైసీపీ బీజేపీకి దూరంగా జరిగింది. మొన్నటి వరకు చట్టపట్టాలు వేసుకు తీరు, ఇప్పుడు మెల్లమెల్లగా దూరం జరుగుతున్నారు అనేది కనబడుతూనే ఉంది క్లియర్గా. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ జనసేన మీద, టీడీపీ మీద కూడా పడుతుంది, అందువల్ల పొత్తు లేకపోతేనే మంచిది అనే వాళ్ళు కూడా ఉన్నారు. నా మాట కాదు ఇది, ఇది కూడా జనంలో ఉన్న వన్ ఆఫ్ ది టాక్స్. కొంతమంది జనంలో ఉన్నప్పటికీ మీరు అన్నమాట వాస్తవం, కాస్త వాస్తవం ఉన్నప్పటికీ అండి, ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ మనకు ఒకేసారి వస్తుంది కాబట్టి అక్కడ ప్రజలు చూసేది నరేంద్ర మోడీ గారిని చూస్తారు. నరేంద్ర మోడీ గారి మీద ఎవరికీ ద్వేషం లేదు, స్థానిక నాయకుల మీద కొద్దిలో కొద్ది ద్వేషం ఉన్నమాట వాస్తవం. ప్రధానమంత్రి గారి మీద ఎవరికి కూడా ఎటువంటి ద్వేషభావం కానీ ఎందుకు లేదు. ఆంధ్రప్రదేశ్ లో అదానీ మీద చాలా, ప్రధాని మీద లేకపోయినా అదానీ మీద చాలా ఉంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వరకు అదానీకి మా ముఖ్యమంత్రికి తప్ప ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదనేది అందరికి తెలుసు. వెంకట కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో అదానీకి ముఖ్యమంత్రి గారికి డెఫినెట్ గా రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తున్నారు కదండి, అదానికి రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తున్నారు కదా. అంటే ఈ ఎలక్షన్ కి అదానికి ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కి ఎటువంటి సంబంధం డెఫినెట్ గా ఉండదండి. చూద్దాం ఇప్పుడు అంటే ఎలక్షన్ మందే ఒకేసారి వచ్చినప్పుడు మీ విశ్లేషణ గో బై ద నేషన్ లో ఒక్క నిమిషం పుల్లారా గారు కంక్లూడ్ చేయండి. దృష్టిలో పెట్టుకుని ఓట్లేస్తారు మీరు అన్నట్టు రాజుగారు, మీరు అన్నట్టు మీ విశ్లేషణ కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు కానీ ఇప్పుడు అదానీ, ఇప్పుడు వైజాగ్ ఉత్తరాంధ్రకు సంబంధించి వైజాగ్లో గంగవరం పోర్టు కానీ, వైజాగ్ స్టీల్ కానీ అవన్నీ అట్లా పోయినవే. ఇటు కోస్తా జిల్లాలోకి వస్తే కృష్ణపట్నం, మచిలి బందర్ పోర్టు, ఇవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇవాళ సింకింగ్ షిప్ లాగా. లేదు వెంకటకృష్ణ గారు, అదాని మీద కోపం ఉన్న మాట వాస్తవం అయితే దాని ఇంపాక్ట్ నా ప్రస్తుత పార్టీ మీద పడుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మీద పడే అవకాశం లేదు అనేది మీ ఓకే అట్లా చెప్తున్నారు రైట్. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఈ అదాని ఎఫెక్ట్, ఎందుకంటే అదానీని గట్టిగా ప్రమోట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. అదానీ మీద ద్వేషం జగన్మోహన్ రెడ్డి ఓకే సరే, ఎవరు స్థాపించినా జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ మీద ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ వరకు ఎటువంటి ప్రభావం ఉండదు. మిగిలిన రాష్ట్రాల్లో అదానీ మీద కోపం ఉండవలసిన అవసరం పెద్దగా లేదు, ఎందుకంటే అదానీ గుజరాత్ లో ఉంటే గుజరాత్ లో అప్రాంత విజయం సాధించారు వాళ్ళు. సో కాబట్టి అదానీ ఎఫెక్ట్ విల్ బి జీరో ఇన్ గుజరాత్ యాజ్ వెల్ ఆస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మరి అదానికి చూద్దాం ఒక్కసారి రాజుగారు, ఆంధ్రప్రదేశ్ వరకు బీజేపీ ప్రభుత్వంలో లేదు, పరిపాలనలో లేదు రైట్. రాజుగారు ఒక్క నిమిషం, మీతో పుల్లారావు గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు చెప్పిన దాని మీద ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత పుల్లారావు గారు ఒక చిన్న బ్రేక్, తర్వాత మీ ఇద్దరి కాన్ఫరంటేషన్ ప్లీజ్.